గౌరవనీయులు పెద్దలు ఈరోజు మీ అందరి సమక్షంలో తిరిగి తన స్వంత గూటికి స్వల్ప విరామం తర్వాత తిరిగి చేరుకున్న మనందరి ఆప్తులు అన్న కెంగర్ల మల్లయ్య గారు గౌరవనీయులు సోదరులు పెద్దలు శాసనసభలో చీఫ్ విప్ గారు అన్న వినయ్ భాస్కర్ గారు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ గారు తమ్ముడు మీ అందరికీ సుపరిచితుడు ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా మల్లన్న గారి పునరాగమనాన్ని చక్కగా ఏర్పాటు చేసిన సోదరుడు శాసనసభలో ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు సోదరులు అన్న వెంకటేష్ గారు వెంకటేష్ నేత గారు గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు సోదరులు యువ నాయకులు ఉత్సాహవంతులు కోరుకంటి చందర్ గారు గౌరవ పెద్దపల్లి జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు పుట్ట మధు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు పార్టీ కార్యాలయ కార్యదర్శి గారు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యులు పెద్దలు వెంకటరావు గారు గౌరవనీయులు సోదరులు రాజిరెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్న అరవింద్ రెడ్డి గారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు అన్న రూప్ సింగ్ గారు గౌరవ శాట్స్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు వాసుదేవరెడ్డి గారు ఈ కార్యక్రమంలో మరి సింగరేణిలోని వివిధ డివిజన్ల నుండి విచ్చేసిన మా సోదరులందరికీ కార్మిక సోదరులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నాను. మల్లయ్య గారు తిరిగి ఈరోజు సొంత గూటికి చేరుకోవడం అంటే నిజంగా వారు మొన్న కలిసినప్పుడే అన్నారు నాతో, ఎక్కడ పనిచేసినా ఏం చేసినా మనసు ఒప్పలేదన్నా. వాస్తవం చెప్పాలంటే ఇంటిని విడిచిపెట్టి దారి తెప్పిపోయి మళ్ళీ సాయంత్రానికి ఎట్లయితే గూటికి చేరుకుంటాం అదే పద్ధతుల్లో మళ్ళీ వస్తున్నా నేననే మాట వారు చెప్పడం జరిగింది. వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి కార్మికులకి మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గాని రాష్ట్ర కార్మిక విభాగం గాని వారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ హామీలైతే ఇవ్వడం జరిగిందో సింగరేణిలోని కార్మిక సోదరులకి ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారిదైన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క హామీకి కూడా వెంటనే ఉత్తర్వులు ఇచ్చి గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి సీఎండీ గారికి ఆదేశాలు ఇచ్చి సింగరేణి యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి గత 7 సంవత్సరాలుగా సింగరేణిలోని ప్రతి కార్మిక సోదరుడికి లాభం చేయడం జరిగింది తప్ప ఎక్కడ పొరపాటున కూడా నష్టం చేసే డిసిషన్ ఇది కూడా తీసుకోలేదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న చిన్న చిక్కుముళ్ళు ఏమన్నా ఉంటే న్యాయపరమైన చిక్కులు కానీ ఇంకోటి కానీ ఉంటే వాటిని కూడా సావధానంగా పరిష్కారం చేసుకుందాం. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారే ఏ హామీలైతే ఇచ్చినారో వాటిని వారు మాత్రమే చేయగలుగుతారనే మాట మనం తప్పకుండా క్షేత్రస్థాయిలో ఉండే మన కార్మిక సోదరులందరికీ తెలియజెప్పాలి మళ్ళొకసారి గట్టిగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణి కార్మికులంటే మీరు మామూలు కాదు. 13-14 నియోజకవర్గాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా మీ పాత్ర ఉంటుంది. పరోక్షంగా మరొక 15-20 నియోజకవర్గాల్లో మీ పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా మీరు తలుచుకుంటే ఎందుకంటే మీలో చైతన్యం ఎక్కువ, కార్మిక సంఘాల్లో అక్కడ ఉండే క్రియాశీలమైన పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో మా అందరికీ తెలుసు. అక్కడ రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఒక 25-30 నియోజకవర్గాల్లో మీ పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రస్ఫుటంగా ఉంటుంది. నా విజ్ఞప్తి ఈరోజు మల్లయ్య గారితో
మళ్ళీ తిరిగి పార్టీలో చేరుతున్న మా సోదరులతో సోదరీమణులందరితో కూడా ఏందంటే దయచేసి ఇప్పుడు 25 30 నియోజకవర్గాల ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడ తప్పకుండా క్రియాశీలంగా రాజకీయంగా కూడా మీరు పాత్ర పోషించాలని చెప్పి కూడా పార్టీతో కలిసి పని చేయాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్లయ్య గారి విషయంలో కూడా నేను బొగ్గుగన్ కార్మిక సంఘ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాధ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్లయ్య గారు కేవలం బొగ్గుగన్ నాయకుడు మాత్రమే కాదు బొగ్గుగన్ సంఘం నాయకుడు మాత్రమే కాదు పార్టీలో కార్మిక విభాగంలో పార్టీ మెయిన్ బాడీలో కూడా వారు క్రియాశీలమైన పాత్ర పోషించే విధంగా నేను ప్రత్యక్షంగా చర్య తీసుకుంటాను ఆ విషయంలో ఏ మాత్రం ఎవరికి అనుమానం అవసరం లేదు సరే గతం గతః గతంలో ఏమైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు సోదరులుగా చిన్న చిన్న తేడాలు వచ్చి ఉండొచ్చు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చి ఉండొచ్చు కానీ అవన్నీ పక్కకు పెట్టి కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన బాధ్యత వెంకటరావు గారి మీద మల్లయ్య గారి మీద రాజరెడ్డి గారి మీద ఇంకా ఇతర పెద్దలు రాంబాబు గారి మీద ఉందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం కలిసికట్టుగా ఉంటే ఇంకొక సంఘానికి గాని ఇంకొక పార్టీకి గాని ఆ ప్రాంతంలో నూకలు చెల్లవు అనే మాట కూడా మళ్ళొకసారి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం మన మధ్యన ఉన్న గ్యాప్ మన మధ్యన ఉన్న చిన్న చిన్న స్పర్ధ వల్లనే వేరే వాడికి ఏమైనా సందు దొరుకుతుందేమో కానీ లేకపోతే మాత్రం కార్మికులందరూ ఏకపక్షంగా 99% మన పట్లనే సానుకూలంగా ఉన్నారనే మాటను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక మల్లయ్య గారిని స్వాగతం చెప్తూనే ఆ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు కానీ సుమన్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రన్నకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులు అన్నమన పుట్టమధు గారితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో ఉండే గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అదే రకంగా జెడ్పీ చైర్మన్ గారు బాధ్యత మన మీద కూడా ఉంటుంది సంఘాన్ని మనతో పాటు కలిపి నడపడం ఏమైనా చిన్న 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 గ్యాప్స్ ఉంటే కూడా వాటిని పూడ్చడం వారికి చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా వారిని చూసుకోవడం మనమే పార్టీగా ఎందుకంటే పార్టీ మాతృ సంస్థ అందులో ఒక సంస్థ దానికి ఒక అనుబంధ సంస్థ సింగరేణిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కాబట్టి పెద్ద పాత్ర మనది పెద్దన్న పాత్ర మనది తల్లి పాత్ర మనది కాబట్టి దయచేసి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీరు కూడా వారికి సంబంధించిన ఏ అంశం ఉన్నా వారిని వేరే విభాగంగా వేరే డివిజన్ గా చూడకుండా దయచేసి కలుపుకొని పోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ బొగ్గుగని కార్మిక సంఘానికి కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదేదో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నట్టు కాకుండా మెయిన్ పార్టీతో కలిసి ఏ కార్యక్రమం ఉన్నా స్థానిక శాసనసభ్యుని పిలవండి ఏ కార్యక్రమం ఉన్నా స్థానికంగా ఎంపీ గారిని పిలవండి ఏ కార్యక్రమం ఉన్నా స్థానిక పార్టీ నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేయండి చేయకుండా మా పార్టీకి మేమేదో చేసుకుని పోతాం మాది వేరే సంస్థ అంటే కుదరదు కలిసికట్టుగా నడుద్దామనే మాట గతంలో జరిగిన పొరపాట్లు లేకుండా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలిసి ఉంటే నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఈరోజు కేసీఆర్ లాంటి నాయకుణ్ణి టీఆర్ఎస్ అనే పార్టీని ఎదుర్కొనే సత్తా ఎవరికి కూడా లేదు